ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల ఫీజులు పెంచడంపై దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా ఆలోచించి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తే ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తమ స్వార్థం కోసం ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని వేలల్లో ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి యువసత్తా ప్రశ్నిస్తుంది. ఈరోజు ప్రైవేటు పాఠశాలలు పెట్టిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఎంతో కష్ట నష్టాలు అనుభవించిన వాళ్ళే, కానీ తమ కష్టాన్ని నష్టాన్ని మర్చిపోయి పేదవాళ్లను ఫీజుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేయడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. 25% పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలి. మరి ఇవి ఎన్ని పాఠశాలలు ఇలాంటి వాటిని ఆచరిస్తున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పుస్తకాల పేరుతోటి అదొక దోపిడీ కార్యక్రమం. మా దగ్గరనే పుస్తకాలు తీసుకోవాలి, యూనిఫామ్ తీసుకోవాలి, టైలు తీసుకోవాలని చెప్పేసి అదొక దోపిడీ కార్యక్రమం కూడా పాఠశాలలు అవలంబిస్తున్నాయి. ఆడ 50 రూపాయలు ప్రైజ్ ఉంటే ఇక్కడ 75 రూపాయలు ప్రైజ్ వేసుకొని పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు అంటగట్టడం జరుగుతుంది. ఏదైనా అనివార్య కారణాల వల్ల పరీక్ష ఫీజు స్కూల్ ఫీజు కట్టనప్పుడు ఆ పిల్లలనైతే ఎంత మానసికంగా వేదనకు గురి చేస్తున్నారంటే చాలా మానసికంగా వాళ్ళని ఎగ్జామ్స్ రాయనీయకుండా బయటనే నిలబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రైవేటు యాజమాన్యాలు, మీ దగ్గర ముందు వసతులు సరిగ్గా ఉన్నాయా చూసుకోవాలి. విద్యా హక్కు చట్టాన్ని మీరు సత్వరమే అమలు చేయాలి. పిల్లలను చదువు పేరుతోటి ఇబ్బందులకి గురి చేయడమే కాకుండా వాళ్ళను మానసికంగా మీరు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. ఈ మధ్యనే మేధా స్కూల్లో అనుకోకుండా ఒక ముస్లిం బాబుకు ఎంత ఇబ్బంది అయిందో కరెంటు షాక్ పేరుతోటి మీరందరూ గమనించారు. ఇంతకుముందు బస్సుల కిందన పడి చనిపోయిన సంఘటనలు కూడా మన శాద్దారు. ఒక ప్రాణానికి మీరు విలువ కట్టడం కాదు, ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత, వాళ్ళని సంరక్షించే బాధ్యత స్కూల్ పీరియడ్లో స్కూల్కి వచ్చినప్పటి నుంచి పోయే వరకు మీ పైన ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ, ఏదైతే మేధా స్కూల్లో కరెంట్ షాక్ గురైందో ఆ బాబుకు మొత్తం అంటే చికిత్స మొత్తం అందించే విధంగా మేము మేధా స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి యొక్క ఏ స్కూల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగవద్దని చెప్పి చేస్తూ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారు మీరు పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత ఉంది. నిజమా కాదా? మీరు వీళ్ళు అడ్డగోలిగా ప్రవర్తిస్తుంటే మీరేం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తుంది. డిఈఓ గారు ఒక్కసారి కూడా వచ్చి చూసిపోలే, ఇంతవరకు పాఠశాలల్లో అది నడవబట్టి 2 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా వాళ్ళ పర్యవేక్షణ లేదు. కాబట్టి విద్యాశాఖకు విద్యామంత్రి లేడు, కానీ మద్యం శాఖకు మాత్రం మద్యం ఆబ్కారీ శాఖ మంత్రి ఉన్నాడు. ఈ దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం కూడా పేద విద్యార్థులకు మంచిగా విద్యను అందించేటట్టు ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించి ప్రైవేటుకు దీటుగా నడిపించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అప్పుడైనా కొంతమంది విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళమవుతాం. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను పీడించకుండా వాళ్ళు న్యాయం చేయాలి, ఫీజులు తక్కువ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కానివ్వండి, మరియు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయి సౌకర్యాలు లేని స్కూళ్లను, వేధింపులకు గురిపోతున్న పాఠశాల యాజమాన్యాలను వాళ్లకు సరిగ్గా శిక్ష పడేటట్టు చూడాలని మేము కోరుతాం. జై హింద్, భారత్ మాతా కీ జై.